నమస్కారం. ఫుడ్ ఏమైనా తీసుకొని వచ్చారా? ఇట్లా రండి. అసలు ఈ మధ్యకాలంలో కుమారి ఆంటీ ఎంత పాపులర్ అయిపోయారంటే సీరియల్స్లో కూడా కనిపిస్తున్నారు. రేపో మాపో మా విజయ్ దేవరకొండ గారి సినిమాలో కూడా మీరు కనిపిస్తారా అని మేము అనుకుంటున్నాము. ఓకే, సో వీ విల్ స్టార్ట్ విత్ మెహబూబ్. మెహబూబ్, మామూలుగా అయితే డాన్స్ పర్ఫార్మెన్స్ ఇరగ తీసేస్తూ ఉంటావు, ఇవాళ హౌ డు యూ ఫీల్ ఇట్లా ఒక ఫెడరేషన్ అనేది స్టార్ట్ చేయడం ఎలా అనిపిస్తుంది? నాకైతే చాలా హ్యాపీగా ఉంది. చిన్న చిన్న డబ్ స్మాష్లు స్టార్ట్ చేసాం అందరం, ఇక్కడ ఉన్న వాళ్ళు చాలామంది అలాగే స్టార్ట్ చేసాం. మీరు ఎందుకు చేస్తున్నారా, డబ్బులు వస్తాయని వాళ్ళు. ఆ తర్వాత కొంచెం మళ్ళీ రీల్స్ చేయడం స్టార్ట్ చేసాం. దాని తర్వాత కొంతమంది సెలబ్రిటీస్తో స్టార్ట్ చేసాం. ఇప్పుడు చాలామంది ఓన్లీ ఇన్స్టాగ్రామ్ యూట్యూబ్ నుంచి సినిమాలకు వెళ్ళి చాలామంది మంది చూస్తున్నాయి. ఎంతమంది అందరు స్టార్ట్ చేసిన దానికి ఒక రీజన్ ఉంది, ఎందుకంటే డైరెక్ట్ సినిమాకి వెళ్ళాము, మన దగ్గర ఫోన్ తప్ప ఏం లేదు. ఆ ఫోన్లోనే ఆ టాలెంట్ చూపించాలి. ఒకళ్ళు డాన్స్ చేద్దాం, ఒకళ్ళు పాట పాడదాం, ఒకళ్ళు కాంటెంట్ క్రియేట్ చేద్దాం అలాంటిది. టాప్ మోస్ట్ క్రియేటర్స్ తెలుగు నుంచి చాలామంది ఉన్నారు. ఐఎమ్ రియలీ హ్యాపీ బికాస్ మీరందరు ఏంటి, ఎందుకు అసలు డబ్బులు వస్తున్నాయా, ఫేమ్ వస్తుందా, ఇవన్నీ అడిగేటప్పుడు నాకు అనిపిస్తుంది అరే మన అందరికి కూడా ఎవరో ఒకళ్ళు హెడ్ ఉండి, ఎవరో ఒకళ్ళు గైడ్ చేస్తే ఇంకా బాగుండేది కదా అనిపిస్తుండేది. సో ఐఎమ్ వెరీ వెరీ హ్యాపీ తెలుగు డిజిటల్ మీడియా ఫెడరేషన్, థ్యాంక్ యూ సో మచ్ మా అందరికీ ఒక గుర్తింపు ఇచ్చినందుకు, అండ్ చాలా హ్యాపీగా ఉంది నాకైతే. అనుకోకుండా ఇన్ఫ్లుయెన్సర్ అయిపోయారు ఈవిడ. ఈవిడ ఇన్ఫ్లుయెన్సర్ అయిపోవాల్సి వచ్చింది, ఇంకెవరో వీడియో తీసిన తర్వాత ఇన్ఫ్లుయెన్సర్ అయ్యారు. ఎలా అనిపిస్తుంది మీకు ఆ మార్పు, ఇట్లా జరిగిపోయింది కదా సడన్గా వన్ డేలో? షాకుల మీద షాకులు అయితే మామూలుగా తగలట్లేదు నాకు, కానీ అసలు నేను ఊహించలేదు. కానీ అందరికీ నిజంగా పేరు పేరున అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను, ఎందుకంటే నేను ఎక్కడుంటానో ఎక్కడో నాకే తెలియదు, ప్రపంచం అంటే ఏంటో కూడా తెలియదు. నాకే ఇవాళ ఇంతమందిలోకి తీసుకొచ్చారంటే నిజంగా సోషల్ మీడియాకి థ్యాంక్ యూ. అలాగే నన్ను సపోర్ట్ చేస్తున్న వాళ్ళందరికీ కూడా, మీ అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. అలాగే కానీ చాలా సంతోషంగా ఉంది, కానీ ఆత్మవిశ్వాసం ఉంటే ఏదైనా ముందుకెళ్ళచ్చు. నాకు చదువు లేదు అని ఎప్పుడు బాధపడుతూ ఉంటే, చదువు లేదని బాధపడొద్దని, భక్తికి ముక్తికి చదువులు ఎందుకు, ఆత్మశాంతి ఉంటే చాలు, అదే దైవము. చెరువులోన చాపకెవరు ఈత నేర్పిరి, బావిలోన కప్పకెవరు భాష నేర్పిరి, అడవిలోన అమసకెవరు ఆట నేర్పిరి, ఆ చెట్టు మీద కోవెలకెవరు కూత నేర్పిరి, ఆ పుట్టలోన పాముకెవరు బుసలు నేర్పిరి, ఆ పుట్టిన బాలుడికెవరు ఏడ్పు నేర్పిరి అని మా అమ్మమ్మ నాన్నమ్మ నాకు ధైర్యం చెప్పి, నేను చదువుకోలేదని బాధపడుతుంటే ఇంకా చాలా అంటే చాలా చెప్పారు. కానీ చదువు ఒక్కటే కాదు, నీ ఆత్మవిశ్వాసం, ముందర పనితనం, పని అనేది నేర్చుకుంటే మనం చేసిన దానికి ప్రతిఫలం ఆశించకుండా ముందుకు వెళ్తే అంతా మంచి జరుగుతుందని చెప్పారు. కానీ నిజంగా నేను ఎప్పుడూ ఇలా ఎక్స్పెక్ట్ చేయలేదు, కానీ వాళ్ళు చెప్పింది పెద్దల మాట వింటే అది ఎప్పటికైనా సరే విజయమని నా విషయంలో ప్రూవ్ అయింది. సో అందరికీ ఒకటే చెప్తాను, పెద్దల మాట అందరూ వింటే విజయమే కానీ అపజయం ఉండదు. థ్యాంక్ యూ వెరీ మచ్. ఓ మై గాడ్, అసలు నీకు రెండు లివర్లు ఎక్స్ట్రా అని చెప్పి మొదలుపెట్టి మీరు ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్తున్నారు. ఐ థింక్ త్వరలోనే ఆవిడ వెల్బీయింగ్కి సంబంధించినటువంటి చిన్న చిన్న వీడియోస్ కూడా రిలీజ్ చేస్తే అందరం కూడా చక్కగా వినేలాగా ఉన్నాము. మీరే ఆత్మవిశ్వాసానికి నిలువెత్తు నిదర్శనంగా ఉన్నారు కుమారి గారు. హార్టీ కంగ్రాచులేషన్స్ అండి టు యూ, సూపర్బ్.